1 కొరింది 11 1 నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎవరు పలికారు ఈ మాట? అపొస్తలుడైన పౌలు గారు ఈ మాట పలికారు. ఈ మాటలో ఆయన పలికినటువంటి అర్థం ఏంటంటే, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే అపొస్తలుడైన పౌలు గారిలో ఆయన గుణాలన్నింటినీ కూడా బయటపెట్టినప్పుడు, అపొస్తలుడైన పౌలు గారిని చూసినప్పుడు, క్షుణ్ణంగా చూసినప్పుడు, తన జీవితాన్ని చూసినప్పుడు ఆయనలో ఏ పోలికలు ఉన్నాయి? యేసుక్రీస్తు యొక్క పోలికలు ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు గారు పూర్వం తన జీవితం ఎలాంటిది? 1 తిమోతి 1:12 ఏమని పలుకుతాడంటే, పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. పౌలు గారు అంత క్రితం లక్షణాలు చెప్తున్నాడు. పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. కానీ యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసు క్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, దేవుని సేవ చేయటం ప్రారంభించిన తర్వాత, పూర్వం ఎలా ఉన్నాడు? సౌలుగా ఉన్నాడు, పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు తన ప్రవర్తన, తన విధానం అంతా 3 ముక్కల్లో వివరించాడు. ఏంటిది అది? దోషకుడను, హింసకుడను, హానికరుడను. కానీ పౌలుగా మారిన తర్వాత యేసు కోసం దూషించబడ్డాడు, యేసు కోసం హింసించబడ్డాడు, యేసు కోసం హానికరుడుగా మారలా, హాని చేయబడ్డాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడు. క్రైస్తవుల్ని హింసించాడు, కానీ ఇతడు క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆయన కూడా హింసించబడ్డాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు ఒకంతు సేవ చేస్తే పౌలు గారు 2 అంతలు సేవ చేశాడు. యేసు ప్రభువారు కొన్ని ప్రదేశాలకు తిరిగి సేవ చేస్తే దానికి 2 అంతలుగా తిరిగి సేవ చేశాడు. యేసు క్రీస్తు ఒకసారి 1 తక్కువ 39 కొరడ దెబ్బలు సహిస్తే పౌలు గారు 2 సార్లు సహించాడు, 3 సార్లు సహించాడు. యేసు క్రీస్తును కూడా సరసాల్లో పెట్టారు, కానీ కొనిదనల్లి, కానీ పౌలు గారిని సరసాల్లో పెట్టారు. 2 అంతలుగా శ్రమను అనుభవించాడు, 2 అంతలుగా కష్టాన్ని అనుభవించాడు, 2 అంతలుగా సేవ చేశాడు. ఒకప్పుడు నరహంతకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు భయంకరుడు. కానీ ఈ రోజున మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో, ఈ రోజున మనం చదువుకున్నటువంటి బైబిల్లో ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరో తెలుసా? పౌలు గారు. 13 పుస్తకాలను ఈ రోజున మనకి అందించాడు. నేటి క్రైస్తవ్యానికి, ఈనాటి క్రైస్తవ్యానికి, ఈనాటి జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎన్నో విలువైనటువంటి పత్రికల్ని, ఎన్నో విలువైనటువంటి మాటల్ని మనకి అందించాడు. పూర్వం దోషకుడు, ఎంతో దూషించేవాడు. పౌలు గారికి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. కానీ యేసు ప్రభువారు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్నే సులువైన పద్ధతిలో మనకి అందించారు. అది గమనించలేకపోయాడు పౌలు గారు. దమస్కస్ వెళ్తుంటే, ఆ గుర్రం మీద వెళ్తుంటే సౌలుని దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దర్శించాడు. అతని కనులు మోయబడినాయి, కనులకి పొరలు వేయబడినాయి. ఎప్పుడు దాకా వేయబడినాయి? సౌలు పౌలు దాకా మారేదాకా పొరలు అలాగే ఉన్నాయి. తెలుసా మీకు? అననయ్య వచ్చి ఆయన కోసం ప్రార్థన చేసినప్పుడు అప్పుడేమైనా ఆయన అతని కనులు తెరవబడినాయి. ఒక్కోసారి మన జీవితంలో కూడా మనకి జ్ఞానోదయం అయ్యే వరకు ఆ కష్టాలు ఉంటూనే ఉంటాయి. మనకి గ్రహింపు అయ్యే వరకు కొన్ని కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. వాక్యం మనకు అర్థమయ్యే వరకు కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని పట్టించుకున్నట్టుగానే ఉంటాడు. పౌలు గారు ఆ గుడ్డితనంలో ఎలా ఉన్నాడో, పౌలు గారి కనులకి ఎలా పొరలు వేయబడినాయో, కొన్ని కొన్నిసార్లు మన హృదయానికి కూడా, కొన్ని కొన్నిసార్లు మన ఆలోచనకు కూడా, కొన్ని కొన్నిసార్లు మన కనులకు కూడా దేవుడు ఏం చేస్తాడు? పొరలు వేస్తాడు. ఎందుకని? మనలో ఉన్న సౌలు చావాలి, మనలో ఉన్న దోషణ చావాలి, మనలో ఉన్న హింస చావాలి, మనలో ఉన్న పాపం చావాలి, మనలో ఉన్నటువంటి చెడు తలంపులు చావాలి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోక స్వభావాన్ని ఏమైపోవాలి? చావాలి. సౌలు గారు ఆ కనులు మూయబడిన తర్వాత అతను దేవుని దర్శనాన్ని చూశాడు. దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత అననయ్య వచ్చి ప్రార్థన చేసేంతవరకు కనులు మూయబడే ఉన్నాయి. ఎందుకని? బహుశా ఆ దర్శనమే అతనికి కళ్ళల్లో మెదులుతూ ఉందేమో. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం మనందరం? కళ్ళు మూసుకుంటాం, అవునా కదా? ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం. దేనికి? ఈ లోకం మనకు కనబడకూడదు, ఈ లోక పరిస్థితులు మనకు కనబడకూడదు, మనుషులు మనకు కనబడకూడదు, ఈ విధానాలు మనకు కనబడకూడదు, ఏది మనకు కనబడకూడదు. ఏం కనబడాలి? ధ్యానం చేసేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు ఏం చేస్తారండి?
కళ్ళు మూసుకొని చేస్తారు, అంటే శ్వాస మీద ధ్యాస. అలాగే పౌలు గారు కూడా ఆ కనులు మొయబడినప్పుడు ఆ దర్శనం మీదే ద్వేష. నీవు హింసించుచున్న క్రీస్తుని నేనే. నువ్వు మనుషుల్ని హింసిస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు మనుషుల్ని దూషిస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు మనుషుల్ని హాని చేస్తాను అనుకుంటున్నావు. కాదు, నువ్వు ఎవరికి హాని చేస్తున్నావు? నాకు. నువ్వు ఎవరిని దూషిస్తున్నావు? నన్ను. నువ్వు ఎవరికి ఇబ్బందిగా మారావు? నాకు. పౌలు గారిలో అదే మెదులుతుంది. ఆ కన్నులు అలా మూయబడినప్పుడు అదే మెదులుతుంది అతనిలో. ప్రియులారా, కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అప్పులు అదే మెదులుతూ ఉంటాయి. అదే ఇబ్బందులు మనలో మెదులుతా కదులుతూ ఉంటాయి. కారణం ఏంటి? యేసు క్రీస్తుని పరిపూర్ణంగా మన హృదయంలో నింపుకునేంత వరకు కూడా. సౌలు పౌలుగా ఎలా మారాడు, తన స్వభావాన్ని ఎలా తీసేసుకున్నాడు, ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు, ఎంత సమయం ఉన్నాడో మనకు తెలియదు గుడ్డితనంలో. సౌలు అననయ్య వచ్చి ప్రార్థన చేసి బాప్తీసం ఇచ్చేంత వరకు కూడా ఆ కన్నులు అలాగే ఉండిపోయినాయి. స్టోర్ట్ ఫోరంలో పెద్ద దొంగ ఉన్నాడు అబ్బాఖాన్ అని. ఆ గుంటూరు జిల్లా డిఎస్పి అతన్ని పట్టుకోవడానికి వారం రోజులు పన్నాగం వేశాడు ఈ అబ్బాఖాన్ని పట్టుకోవడానికి. ఆ స్టోర్ట్ ఫోరం అంతా కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఒకటి దించి పట్టుకోవడానికి వారం రోజులు ప్లాన్ వేశాడు. కానీ పట్టుకోలేకపోయాడు డిఎస్పి. కొన్నాళ్ళ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది అబ్బాఖాన్ ఈ రోజున ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు అన్న విషయం. వెంటనే వచ్చాడు, సీక్రెట్గా వచ్చాడు, అబ్బాఖాన్ని పట్టుకున్నాడు, ఆ వ్యాన్లో ఎక్కించుకున్నాడు, తీసుకెళ్తున్నాడు. అబ్బాఖాన్ని తీసుకెళ్తా ఉన్నప్పుడు ఈ డిఎస్పి అతనితో మాట్లాడుతున్నాడంట, అరే అబ్బాఖాన్ నువ్వు మామూలుడు కాదురా, నువ్వు పెద్ద దొంగవరా, నిన్ను జైల్లో పెట్టినా సరే నువ్వేదో దొంగతనం చేస్తావు, పోనీ మా ఇంట్లో పెట్టుకున్నా సరే నువ్వేదో దొంగతనం చేస్తావు, నువ్వు మామూలుడు కాదురా అని అంటున్నాడంట డిఎస్పి. ఈలోపు ఈయన మీ దగ్గరే ఉన్నాయండి దొంగతనం చేయడానికి, జేబులో 300 ఉన్నాయన్నాడంట మనోడు. చేతీలకి బేడీలు వేశారు, అయినా సరే పక్కన వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నా సరే ఎలా తడిమాడో జేబుల్ని, ఆ పర్సును ఎలా బయటికి తీశాడు, అందులో ఉన్న క్యాష్ అంతా చూశాడు. ఒక విధంగా డిఎస్పి ఎవరిని చూస్తున్నారు? అబ్బాఖాన్నే చూస్తున్నారు, అతనితోనే మాట్లాడుతున్నారు, చూపంతా అతని మీదే ఉంది. కానీ అబ్బాఖాన్ ఎలా తీశాడో, ఆ జేబులో నుంచి ఎలా బయటికి తీశాడో, ఆ డబ్బును ఎలా తీశాడో ఎంతోనేం చెప్పాడు. నీ దగ్గరే ఉందండి 300 ఉన్నది, ఈ గవర్నమెంట్ వారు మీరు దొంగతనం చేయమాకండి, అవసరమైతే మీకు జీతాలు కూడా ఇస్తామని చెప్పారంట. అలాగే వారికి ఇప్పుడు పెన్షన్లు ఎలా శాంక్షన్ చేశారో, స్టోర్ట్ ఫోరం దొంగలకి జీతాలు కూడా శాంక్షన్ చేశారంట ఆ దినాల్లో. అయినా సరే వారు దొంగతనం మారలేదు. కానీ ఒకరోజు అబ్బాఖాన్ని దేవుడు దర్శించాడు, బచ్చలహారాన్ని దొంగతనం చేశాడు అబ్బాఖాన్. బచ్చలహారం అంటే ఏంటో తెలుసా? ఆ దినాల్లోనే ఒక గుడిలో ఉంటుంది అది, ఆ దినాల్లోనే 1,00,000 ఖరీదు చేసే బచ్చలహారాన్ని అబ్బాఖాన్ దొంగతనం చేశాడు. మొత్తం రాష్ట్రం అంతా కూడా కరోనా టైంలో ఎలా కర్ఫ్యూ విధించేశారు, ఎవరిని బయటికి రానివ్వకుండా చేశారో, అంత అల్లకల్లోలం అయిపోయింది రాష్ట్రం అంతా కూడా. ఎవరు దొంగతనం చేశారు? స్టోర్ట్ ఫోరం అంతా తిరగేశారు ఒకసారి, ఎక్కడా దొరకలేదు. దొంగలందరినీ ఒకసారి పట్టుకొని మాట్లాడారు, ఎవరో దొరకలేదు. రాష్ట్రం అంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్, ఈ లారీలు, బస్సులు వీటన్నిటిని కూడా ఆఫ్ చేశారు, కార్లు అన్నిటినీ కూడా, ఎక్కడా దొరకలేదు. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత ఆ బచ్చలహారాన్ని పట్టుకుని సంచిలో పట్టుకొని అబ్బాఖాన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అతను ఏమైపోయాడు, సరెండర్ అయిపోయాడు. తన హృదయానంతటినీ కూడా బయట పెడుతున్నాడు, తన జీవితాన్ని అంతటినీ కూడా బయట పెడుతున్నాడు. అందుకే అతను ఎలా ఉన్నాడు, దొంగగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు. మనుషుల్ని పట్టుకొని చంపి సెటిల్మెంట్లు చేసి అన్యాయంగా అక్రమంగా డబ్బుని సంపాదించుకున్నాడు అబ్బాఖాన్. కానీ దేవుని వాక్యం అతన్ని దర్శించిన తర్వాత, దేవుని మాట అతనికి తాకిన తర్వాత, దేవుని వాక్యం అతని హృదయంలోనికి వెళ్ళిన తర్వాత, అతని స్వభావం అతనికి అర్థమైన తర్వాత, అతనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుండి వచ్చి, దొంగల కోసం పోలీసులే పరిగెడతారు అవునా కదా, కానీ ఒక దొంగ ఏమయ్యాడంటే పోలీస్ స్టేషన్కి వచ్చి, ఆ 1,00,000 బచ్చలహారాన్ని దొంగతనం చేసింది నేనే, ఆ దొంగని నేనే. అంతేకాదు, నేను చెన్నైలో సినిమా యాక్టర్ల ఇంట్లో దొంగతనం చేశాను, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో దొంగతనం చేశాను, పలానా చోట దొంగతనం చేశాను, పలానా ఎస్ఐ గారింట్లో దొంగతనం చేశాను, పలానా సిఐ గారింట్లో దొంగతనం చేశాను, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇంట్లో కూడా దొంగతనం చేశాను. తనలో ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా ఏం చేశాడు, తను చేసిన తప్పులన్నింటినీ ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. దేవుడు దర్శించిన తర్వాత సౌలు, దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్న సౌలు ఎలా మారాడు,
అబ్బాఖాన్ కూడా ఒక దొంగగా, ఒక దోచుకునేవాడుగా, ఒక దోషకుడుగా, ఒక హింసకుడుగా ఉన్న అబ్బాఖాన్ ఏమయ్యాడు? మారిపోయాడు. యేసుప్రభువారు సమరశ్రీతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు తనలో ఉన్నటువంటి స్వభావాన్నంతటినీ కూడా దేవుడు బయటపెట్టాడు. అధికతో ఆమె ఒక వేశ్యగా, ఒక వ్యభిచారిగా ఉంది. కానీ మారిన తర్వాత ఏమైంది? ఒక సువార్తీకురాలుగా మారిపోయింది. గ్యారసీన్ ప్రాంతంలో శానా ఉన్నాడు. 2000 కంటే ఎక్కువ దయాలు పట్టి తిరుగుతూ ఉన్నాడు శానా. అతని దగ్గరికి వెళ్ళి యేసుప్రభువారు మాట్లాడినప్పుడు అతనేమైపోయాడు? శానా మారిపోయాడు. మనుషులందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకని విషయాలన్నీ చెప్తున్నానంటే, అందుకేతం ఒక వ్యభిచారిగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, దోషకులుగా ఉన్నారు, హింసకులుగా ఉన్నారు. కానీ యేసు క్రీస్తు దర్శించిన తర్వాత ఆ పోలికలన్నీ ఎవరిలోకి వచ్చినాయి? యేసు క్రీస్తు యొక్క పోలికలు వీరిలోనికి వచ్చినాయి. జక్కయ్య ఉన్నాడు, అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ యేసు క్రీస్తుతో పాటు అడుగులు వేస్తున్నప్పుడు తన హృదయం అంతా కూడా అతనికి అర్థమైంది, దేవుని పోలిక అతనిలోనికి వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏంటి సహోదరుడా, సహోదరి? నీలో ఏ పోలికలు ఉన్నాయి? మనలో కొన్ని కొన్ని కాపాడిన స్వభావాలు ఉంటాయి, మనలో కొన్ని కొన్ని తెలియని స్వభావాలు ఉంటాయి. మన పాపాన్ని ఆయన చూసి, మన హృదయాన్ని ఆయన చూసి నరులు చెడిపోయారని చెప్పి దేవుడు ఏం చేశాడు? దేవుడే స్వయంగా ఈ లోకానికి దిగొచ్చాడు. ఎలా దిగొచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన తాను ఏం చేశాడు? రక్తునిగా చేసుకున్నాడు. ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు. ఈ భూమిని అంతటినీ, సృష్టి అంతటినీ కూడా వెళ్ళమని దేవుడు చెప్పాడు. కానీ తర్వాత దేవుడే ఎవరి పోలికలో రావాల్సి వచ్చింది? మనుషుని పోలికలో రావాల్సి వచ్చింది. మనుషుని పోలిక మారిపోయింది. పాప సహితమైన పోలిక, లోక సహితమైన పోలిక, విగ్రహారాధన అనే పోలిక, వ్యభిచారం అనే పోలిక, ఈ చెడ్డ తలంపులనే పోలిక, ఎన్నో పోలికలు ఉన్నాయి. యేసుప్రభువారు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు మనకి? 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? 2 ఆజ్ఞ ఏంటో చెప్పగలరా ఎవరైనా? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, నేలలో పాకు ఎక్కడైనా సరే, ఏ పోలికనైనా సరే మీరు పూజింపకూడదు, వాటికి నమస్కరింపకూడదు. ఏ పోలిక ఉండకూడదు మనలో. ఈ భూ సంబంధించిన ఏది కూడా మన హృదయంలో పోలికగా ఉండకూడదు. యేసుప్రభువారు ఇచ్చిన 2 ఆజ్ఞ, దేన్ని కూడా మనం నమస్కరింపకూడదు, దేని పోలికని కూడా మనం తయారు చేసుకోకూడదు. మనుషుల హృదయాల్లో కొన్ని పోలికలు ఉంటా ఉంటాయి, మనుషుల హృదయాల్లో కొన్ని స్వభావాలు బయటపడిపోతూ ఉంటాయి, మానవ జీవితంలో ఎన్నో పోలికలు ఉంటా ఉంటాయి. చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజున స్కూల్ స్టార్ట్ అయింది. స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఒక వ్యక్తి వచ్చాడు, క్లాసులో ఎంటర్ అయ్యాడు. ఆ వ్యక్తి చక్కగా మంచి బట్టలు వేసుకున్నాడు. ఆ రోజు ఆ వ్యక్తి పుట్టినరోజు. అయితే టీచర్ అక్కడ నిలబెట్టి ఆ బర్త్డే సాంగ్ అంతా కూడా పాడించి వాళ్ళందరికీ కూడా చాక్లెట్లు ఇచ్చాడు. సంతోషంగా క్లాస్ అంతా కూడా చాక్లెట్లు పంచాడు. సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాడు క్లాస్లో తన ఫ్రెండ్స్, తన క్లాస్మేట్స్ అందరితో కూడా. అయితే తన టీచర్కి ఆ బ్యాగ్లో నుంచి వాళ్ళ తల్లిదండ్రులు బహుమానంగా ఇచ్చినటువంటి ఒక వాచ్ని తీసి చూపించాడంట. టీచర్, మా పేరెంట్స్ నాకు ఈ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పి చూపిస్తే ఆ టీచర్ చాలా సంతోషించి, చాలా సంతోషం బాబు, దాన్ని జాగ్రత్తగా ఉంచుకో, జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఆ లంచ్ బ్రేక్ అయ్యేసరికి బ్యాగ్లో పెట్టుకున్నాడు ఆ వాచ్. ఆ లంచ్ బ్రేక్ అయ్యేసరికి బ్యాగ్లో వాచ్ కాపాడతలేదు. చాలా బాధపడ్డాడు. చాలా బాధగా ఉంది. తన పుట్టినరోజు నాడు ఏమైంది, తన వాచ్ ఏమైంది? పోయింది, ఎవరో దొంగతనం చేశారు. అయితే తన క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. టీచర్, నా వాచ్ పోయిందండి, నాకు చాలా బాధగా ఉంది, మా తల్లిదండ్రులు నాకు ఇష్టంగా అది కొనిపించారు నేను అడిగితే అని చెప్తే తన టీచర్ అందంట, నువ్వేం బాధపడమాక, అందరూ చిన్నపిల్లలే కదా, క్లాసులో ఎవరో కకృతి పడి తీసుంటారని చెప్పి ఆ టీచర్ ఏం చేసిందంటే క్లాసులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా నుంచోబెట్టి అందరూ కళ్ళు మూసుకోమని చెప్పిందండి. ప్రతి ఒక్కరిని కూడా, స్టూడెంట్స్ అందరినీ కూడా, మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి అని చెప్పిందంట. ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు మూసుకున్నారు. ఈ టీచర్ ఏం చేసిందంటే మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ జేబులో ఎతికింది, 2వ వ్యక్తి జేబులో ఎతికింది, 3వ వ్యక్తి జేబులో ఎతికింది, 4వ వ్యక్తి జేబులో ఎతికింది. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒకటి జేబులో కనపడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేశారు? కళ్ళు మూసుకున్నారు. ఆ వాచ్ తీసింది బయటికి. ఆ వాచ్ బయటికి తీసి ఈ డెస్క్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు తెరవమని చెప్పింది టీచరు. ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు తెరిచారు. ఇదిగోరా నీ వాచ్ అని చెప్పింది.
ఎవరండి తీసింది, నా వాచ్ని తీసింది ఎవరు, ఎవరు నా వాచ్ని తీసింది అని అడిగాడంట టీచర్. అది నీకు అనవసరం, నీ వాచ్ నీ దగ్గరకు వచ్చింది, కామ్గా జేబులు పెట్టుకుని తను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపించేసింది. 15 సంవత్సరాలు గడిచిన తర్వాత అదే స్కూల్కి ఒక సిఐ గారు వచ్చారంట. జెండా పండగకి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి ఒక సిఐ వచ్చాడు. మంచి యవనస్తుడు, సిఐగా ఉన్నాడు, అప్పుడే సిఐగా ఎలక్ట్ అయ్యాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ స్కూల్కి ఆ ఫ్లాగ్ హోస్టింగ్ని చేయడానికి వచ్చాడు. వచ్చి టీచర్ దగ్గరకు వచ్చి, ఏమండి ఈరోజు నేను సిఐ అయ్యాను, ఈ రోజున ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేను ఉన్నాను, ఈ రోజున ఈ పట్టణం అంతటికి కూడా ఒక అధికారిగా నేను ఉన్నాను, అనేక మంది ప్రజలకు అధికారిగా నేను ఉన్నాను, ఒక సిఐగా నేను ఉన్నాను, ఒక డిపార్ట్మెంట్లో ఒక ప్రముఖ వ్యక్తిగా పోలీస్ ఇన్స్పెక్టర్గా నేను పనిచేస్తున్నాను, దానికి కారణం మీరేనండి అన్నాడంట ఆ స్టూడెంట్. దానికి కారణం మీరే అన్నాడంట. నేనా, నేనేం చేశాను బాబు, నేనే కాదు ఎంతోమంది మీకు పాఠాలు చెప్పారు కదా, ఎంతోమంది మీకు పాఠాలు చెప్పారు కదా అని చెప్పినప్పుడు, పలానా టైంలో పలానా 15 సంవత్సరాల క్రితం పలానా క్లాసులో ఆ వాచ్ని దొంగతనం చేసింది నేనే అని చెప్పినప్పుడు టీచర్, అవునా వాచ్ దొంగతనం చేసింది నువ్వేనా, వాస్తవానికి వాచ్ ఎవరు దొంగతనం చేశారో కూడా నాకు తెలియదు బాబు అందంట ఆ టీచర్ గారు. ఎలా, ఆ టీచర్ గారు ఏం చేసిందంటే, మీరందరు కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆ టీచర్ గారు కూడా కళ్ళు మూసుకుందంట. ఎందుకో తెలుసా, ఒకవేళ ఆ దొంగ ఎవరో నా కంట్లో పడితే ఆ వ్యక్తి మీద నాకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది నా మనసులో, అరే ఈడు దొంగ కదా, ఈడు మంచోడు కాదు కదా, ఈడితో జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి టీచర్ కూడా ఏం చేసింది, కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరిని ఏం చేయమంది, కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరిని కూడా తడిమింది, ఎవరి దగ్గర దొరికింది తీసింది వచ్చింది. ఆ వ్యక్తి ఏమండి, ఆ రోజున నేను నిలబడి అందరినీ నిలబెట్టినప్పుడు, నేను నిలబడినప్పుడు, అయ్యో నేను దొంగను కదా, నేను దోచుకున్నాను కదా, అందరి ముందర నేను షేమ్ అయిపోతాను కదా, అందరి ఎదురుగా నాకు అవమానం వస్తుంది కదా, నా స్నేహితులందరూ నన్ను ఒక దొంగగా చూస్తారు కదా అని చెప్పి ఎంతో ఫీల్ అవుతున్నాడు తన మనసులో, ఎంతో ఆందోళన చెందుతున్నాడు, ఎంతో చెమటలు పడుతున్నాయి, తన ఆలోచన అంతా కూడా ఏమైపోయింది, నా పొరుగు పోద్ది కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దొంగ 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 అని హేళన చేస్తారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను తక్కువగా చూస్తారు కదా అని చెప్పి అతను భయపడతా భయపడుతున్న టైంలో, మీరందరినీ కళ్ళు మూసుకోమన్నారు, మీరు కళ్ళు మూసుకున్నారు సంగతి నాకు తెలియదు, కనీసం మీరు చూశారని నేను అనుకున్నాను, కానీ అందరి ఎదురుగా షేమ్ అవ్వకుండా టీచర్ ఏం చేసింది, అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పింది. ఆ టీచర్ మనసులో కూడా ఈయన దొంగగా అవ్వకూడదని చెప్పి ఆమె కూడా ఏం చేసింది, కళ్ళు మూసుకుని తీసింది. కానీ 15 సంవత్సరాల తర్వాత తెలిసింది ఆ దొంగ ఇతనేనని. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ రోజే నేను నిలబడి గ్రహించుకున్నాను, చిన్న వయసులో చిన్న కుర్రోడే, ఏ తరగతి చదువుతున్నాడో తెలియదు, ఆ చిన్న కుర్రోడే గ్రహించుకున్నది ఏంటంటే, తన మనసులో కళ్ళు మూసుకుని తనలో తాను గ్రహించుకున్న విషయం ఏంటంటే, అయ్యో నేను దొంగను కదా, అయ్యో నేను దోచుకున్నాను కదా, అయ్యో నేను తప్పు చేశాను కదా, అయ్యో నేను పాపం చేశాను కదా, అయ్యో నేను అందరి ఎదురుగా నేను షేమ్ అయిపోతాను కదా, తనలో ఆలోచించుకుని ఆలోచించుకొని ఆలోచించుకుని కళ్ళు మూసుకుని అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు, అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు, అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో బయటపడడానికి ఇతమే, తన మనసు బయటపడడానికి ఇతమే, నలుగురు ఎదురుగా దొంగగా మారడానికి ఇతమే, తనలో తాను ఏం చేసుకున్నాడు, గ్రహింపు చేసుకున్నాడు. అందరి ఎదురుగా దొంగ అవ్వలేదు అతను, అందరి ఎదురుగా పాపాత్ముడు అవ్వలేదు, తనలో తానే దొంగగా గ్రహించుకున్నాడు, తనలో తానే నాలో ఈ పాపం ఉంది కదా అని గ్రహించుకున్నాడు, తనలో తానే తన లోపాన్ని బయటపెట్టుకున్నాడు, తనలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని బయటపెట్టుకున్నాడు, తన చేసిన తప్పునే అతను గ్రహించుకున్నాడు. గ్రహించుకుని ఆ రోజు నుంచి తన మనసుని తన స్వభావాన్ని ఏం చేశాడు, మార్చుకున్నాడు, తన పోలికని మార్చుకున్నాడు, తన విధానాన్ని మార్చుకున్నాడు. 15 సంవత్సరాల తర్వాత వచ్చి, మీరు చేసిన మంచి పనికి ఏమైంది, నా మనసు మారింది, నా జీవితం మారింది, నా విధానం మారింది. యేసు ప్రభువారు కూడా ఎగ్జాక్ట్గా మన జీవితంలో అదే చేశాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి నీలో ఈ పాపం ఉంది, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని దేవుడు మనల్ని అండవు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని మనం నిలబడినప్పుడు, ప్రభువా నాలో ఈ పాపం ఉందని చెప్పినప్పుడు, నీ పాపాన్ని దేవుడు కూడా చూడవు. నీలో ఏ పాపం ఉందో దేవుడికి ఇష్టం లేదు, నీలో ఏ పాపం ఉందో చూడడానికి ఆయన ఇష్టపడ్డవు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, కళ్ళు మూసుకుని నీ పాపాన్ని తీసి బయటపడేస్తాడు, నీలో ఉన్నటువంటి ఆ మనసును తీసి బయటపడేస్తాడు, నీలో ఉన్న స్వభావాన్ని తీసి బయటపడేస్తాడు, నీలో ఉన్న లోకాన్ని తీసి బయటపడేస్తాడు, నీలో ఉన్న వ్యసనాన్ని తీసి దేవుడు బయటపడేస్తాడు. నిన్ను పాపిగా దేవుడు చూడడు,
సౌలుని దేవుడు దోషకుడుగా హింసకుడుగా హానికరుడిగా దేవుడు గ్రహింపు చేశాడు, కానీ ఆ రీతిగా దేవుడు చూడలేదు. నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు, కానీ యేసుక్రీస్తు నువ్వు అలా ఉన్నావు అని దేవుడు పలకలేదు. నువ్వు నన్ను హింసిస్తున్నావు, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. యేసుప్రవారు కూడా అతనిలో ఉన్న స్వభావాన్ని అంతటినీ కూడా తీసేశారు. నీలో ఉన్న స్వభావాన్ని తీసేసుకోవడానికి ఆశపడుతున్నావా? నీలో ఉన్నటువంటి మనసుని తీసేసుకోవడానికి ఆశపడుతున్నావా? నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఆశపడుతున్నావా? నీ మనసును అంతటినీ కూడా యేసుక్రీస్తుకి ఇవ్వడానికి ఆశపడుతున్నావా? మనలో ఉన్నటువంటి ఈ లోకం, ఈ పాపం, ఆ పోలికలన్నీ కూడా ఏమవ్వాలి? ప్రతిదీ కూడా పోవాలి. యేసు వైపు చూడాలి. ఆయన మనలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు. ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనల్ని చేస్తాడు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ చిన్న కుర్రాడు, ఆ చిన్న బాలుడు ఎలా నిలబడి, అయ్యో నేను దొంగను కదా, నేను తప్పు చేశాను కదా, నాలో పాపం ఉంది కదా అని ఎలా గ్రహించుకున్నాడు? ఈ ఉదయకాల సమయంలో నీలో ఏ తప్పు ఉందో, నువ్వే పాపం చేసావో, నీలో ఏ స్వభావం ఉందో నిలబడి సరి చేసుకోగలిగితే దేవుడు కూడా వచ్చి నీ పాపాన్ని చూడగానే నేను శుద్ధి చేయడానికి ఆశపడతా ఉన్నాడు. దేవుడు కూడా వచ్చి నీలో ఏ తప్పు ఉందో చూడగానే దాన్ని తీసేయడానికి ఆశపడతా ఉన్నాడు. సరి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నోరు తెరిచి ప్రభువా, పౌలు ఎలా మారాడు, నువ్వు కూడా అలా మారడానికి ఆశపడుతున్నావా? చిన్న ప్రార్థన చేయి. పరిశుద్ధాన్ని మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభా, నువ్వెంత మంచి రక్షకుడు నాయన, మీకు వందనాలు. ఈ సన్నిధి మాతో ఉంచి బలపరిచినాయన, యవనస్తుని నిలబెట్టుకుని నన్ను మమ్మల్ని కదిలించినందుకే వందనాలు ప్రభా. నిజమే ఆ టీచర్ గారు నిజంగా ఎంత కాపాడింది, దోషిగా చూడలేదు, దొంగగా చూడలేదు, అంతేగాని అంత ప్రయోజకుడు అయ్యాడు ప్రభా. మీరు మమ్మల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నారో మాకు అర్థమవుతుంది. ఆ టీచర్ గారు ఎంత జ్ఞానంగా చేసిందో మాకు అర్థమవుతుంది ప్రభా. నిజమే నాయన, మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచి నాయన బలపరచండి. నీ పోలికలు మాకు దయచేయనాయన, నీ స్వభావాన్ని మాకు దయచేయనాయన. ఇంకా నువ్వు ప్రభా నన్ను కూడా బలపరచండి, వాడుకోండి. నీ ప్రసన్నతను మాతో ఉంచి, వాక్యం చెప్తానే సరిపోయిన వాడిని కాదు, నన్ను క్షమించి మీ సిలువ సట్ని దాసి మీ కృపలో మేము వద్దులేవారుగా చేయమని, వాక్యాన్ని ఫలింపు దయచేయమని నాయన, మీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు అది శ్రేష్టమైన అమ్మని అడిగి అడుగుంటున్నాము తండ్రి. మా అడ్రస్ ఎల్ఏఎఫ్ వేదస్త ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కార్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.